శుక్రవారం ఉంటుంది కదా అంటే మళ్ళీ నేను ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేదు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి రావాలి కనెక్టింగ్ చూసుకోవాలి నేను ప్లాన్ చేస్తాను రామా కొంచెం ఎలా జరుగుతున్నాయి కాకినాడ రాజ్యం అగ్రిమెంట్ అవ్వాలన్నా ఎన్ని ఇచ్చేసాడు సెకండ్ అది కూడా రెండు మూడు తారీఖు పెట్టేసేయండి ఎందుకంటే మళ్ళీ ఇదైపోతే మళ్ళీ నేను వెళ్ళిపోతాను ఈ లోపల ఈ ఎండాకాలంలో మాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ కల్లా మొత్తం కంప్లీట్ చేసేసేయాలి మొత్తం మొత్తం సిటీలో ఉన్నాయని అయిపోతాయి ఇది కూడా మనం అప్పుడు మనం మీరు అర్జెంట్ అన్నారని ఇది ఒకటే చేసేస్తే బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది సార్ అది కూడా చేసేయండి మర్చిపోయాను ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది సేతు మన టౌన్లో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఈవెన్ సిటీలో ఉన్న ఆర్ఎండ్బి కూడా చేస్తారు సరే ఆర్ఓ ఆర్ఓబి అండ్ ఆర్యూబి అందరూ మనకి వీటింగ్ అది కూడా పెట్టి మాదే సిటీలో ఎక్కడెక్కడ అవసరం అవసరం ఏదైనా ఫస్ట్ ఎస్టిమేషన్ అయితే తయారు చేసి ఏదైనా మున్సిపాలిటీ అయినా కూడా ఆర్ఎండ్బి నుంచి అక్కడికి వెళ్ళాలి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ రామచంద్రపురం వెళ్ళండి కూడా రామచంద్ర ఆర్ఎండ్బి రామచంద్రపురం వచ్చింది సార్ అది ఇప్పుడు మాకు వస్తాయి సార్ ఇప్పుడు రీఆర్గనైజేషన్ లో పెట్టేసేయండి ఇప్పుడు ఎలాగో ఇక్కడ నుంచి మీరు పంపించినప్పుడు ఇంకా టైం పడుతుంది కాబట్టి ఇది ఒకసారి మీరు ఎస్టిమేట్ చేస్తే నేను కృష్ణబాబు సార్ తో మాట్లాడి పైకి పంపించి పైకి మళ్ళీ స్టేడియం దగ్గర ఒకటి పొట్టిలో అంకుల్ చెప్పింది కదా ఏమైంది అది కలెక్టర్ సార్ మీరు ఇన్ పర్సన్ మీరు టచ్ లో ఉండండి ఒకసారి అంకుల్ చెప్పి ఒకసారి మీరు టచ్ లో ఉండండి ఇక్కడ కంపెనీ పెట్టారు సార్ ఒకసారి వెయిట్ చేయండి అమ్మా ప్రెస్ మీట్ అయ్యాక మాట్లాడు హలో రండి రండి చక్రవర్తి గారు ఏదైనా ఎజెండా లిస్ట్ ఉందా అసలు ఫోన్ ఇట్లా
ఏంటి శీను గారు ఏది ఎన్టీవీ శీను గారు అక్కడ కాదు ఏంటి స్టేట్ ఇష్యూస్ ఏంటి గాడ్ పెట్టుకో లేదా అయిపోతా గాడ్ పెట్టుకో మాటలు తోటాల కింద ఉంటాయి నాతో మాట్లాడుతున్నాడు కదా పన్నెలో వచ్చేస్తా అని చెప్పండి హాఫ్ అన్ అవర్లో చంద్రబాబు 40 ఇయర్స్ మైక్ చెక్ అండ్ ఇంకొకటి రైల్వే జోన్ లెవెన్ పెట్టుకుందాం స్టార్ కరెక్ట్ గా 11 ఫైవ్ మినిట్ లేదా సరిపోలేదా కుర్చీలు మాత్రం డబుల్ కుర్చీ మీకు తెలుసు కదండి డబుల్ కుర్చీలు వేయాలంటే డబులా ఇంకొకటి వేయాలా
స్టార్ట్ అవుతుంది కదా మధ్యలో స్టార్ట్ చేయనా మన ఎన్టీవీ వాసు ఆగమ Thank you.
మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరించుకుంటూ ఈ రోజున రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో కోవిడ్ సంక్షోభంలో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది అంటే ఏ రకంగా అంటే ఇదేదో నేను చెప్పే లక్కలు కాదు మీరు కావాలనుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి లక్కలు తీసుకోవచ్చు 2014-15 ప్రాంతంలో రాష్ట్రంలో ఉన్న తలసరి ఆదాయం చూస్తే 93,900 రూపాయలు సుమారుగా ఉండింది అదే మన ప్రభుత్వం ప్రారంభమైనప్పుడు 2018-19 లో 154,000 రూపాయలు సుమారుగా గణనీయంగా పెరిగింది అదే రకంగా 2020-21 ప్రాంతాన్ని చూసుకుంటే 207,000 రూపాయలకి సుమారుగా ఈ రకంగా తలసరి ఆదాయం రాష్ట్రంలో మరి పెరిగిందంటే ఇది కేవలం జగన్ మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రంలో పేద వర్గాలకి అట్టడుగు ఉన్న జాతులకి వివిధ సంక్షేమ స్కీముల రూపేనా రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని రావడం జరిగింది మరి ఏదో రకంగా ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చేస్తా ఉన్నారు నేను ఇవాల ఒకటే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారికి సూటిగా అడగాలని అనుకుంటున్నాను మీరు మీ మానిఫెస్టో మీరు 2014 లో మీరు ముఖ్యమంత్రి అయ్యి గెలిచినప్పుడు సుమారుగా ఒక చాంతాడంత చిట్టాన్ని మీరు ఇచ్చారు మానిఫెస్టో సుమారుగా 600 పైసలకు హామీలు ఇచ్చి మీ తెలుగుదేశం వెబ్‌సైట్ లో మీరు పెట్టుకున్నారు దాని తర్వాత సబ్సిక్వెంట్ గా అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉంటే మీరు మీ వెబ్‌సైట్ లోంచి మీ తెలుగుదేశం మానిఫెస్టోని తీసింది వాస్తవం కాదా డిలీట్ చేసింది వాస్తవం కాదా అని ఇవాల్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఇవాల ముఖ్యమంత్రి గారు సంక్షేమ క్యాలెండర్ ని ఎంతో అంటే ఏదో ఒక సామెత ఉంది ఏదైనా నేను చెప్పి కొడతాను అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిషర్స్ పైన స్వాతంత్ర పోరాటంలో దాడి చేసినప్పుడు ఏదైనా చెప్పి చేసేవారు ఇవాల తెలుగుదేశం పార్టీ కూడా మేము ప్రత్యేకించి ఇగో మేము ఈ నెల ఇది చేస్తున్నాము అని ప్రజలకి మేము చెప్పి ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తా ఉన్నాం వాళ్ళకి ఏంటంటే ఈ సంక్షేమాన్ని ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన విద్యా దీవెన వడ్డీ లేని రుణాలు ఏప్రిల్ మే నెలలో జగనన్న విద్యా దీవెన వైఎస్ఆర్ ఉచిత పంట బీమా వైఎస్ఆర్ రైతు భరోసా మత్స్యకారు భరోసా జూన్లో జగనన్న అమ్మఒడి అట్లాగా మేము చెప్పుకుంటూ పోతే ప్రతి నెల నెల కూడా ఏ రకంగా సంక్షేమ క్యాలెండర్ని ఇస్తామనేది ఈ రకంగా మేము ప్రజలకి నేరుగా ట్రాన్స్పరెంట్గా అందిస్తాం అదే తెలుగుదేశం పార్టీ అయితే వాళ్ళు ఏకంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే ప్రజలకి మేము చేస్తామని చెప్పిన మేనిఫెస్టోలోనే మీరు డైరెక్ట్గా డిలీట్ చేసేసిన పరిస్థితులు అంటే మీ దగ్గర ఒక ట్రాన్స్పరెన్సీ లేదు ఇంకొకటి 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించి అని చెప్పి మీరేదో అట్టహాసంగా మీరేదో ఇనాగ్రేషన్లు చేసుకుని లేకపోతే ఇంకోటి చేస్తున్నారు ఇవాళ ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి మీరు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అదే 40 ఇయర్స్ తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి అదే
एंटी रामाराव गारिकी आयन पार्टी लाक्कुन्नारु आयन पार्टी आफीस लाक्कुन्नारु तेलुगुदेशं पार्टी की संबंधी बैंक अकौंटू सीज चेसि मरी आयन की दक्कने ओकोकोंडा मरी लाक्कुन्नारु मरी इन्नी लाक्कुन्न व्यक्ति मरी आ रोज कूडा ए रोजैते लाक्कुन्नारो दानिकि कूडा मीरु एदैना और 10 इयर्सो 20 इयर्सो इट्ला फंक्षन्लु चेसुकुंटे ई रकंगा तीसुकुन्नामनि మీ తెలుగుదేశం కార్యకర్తలకు మీ తెలుగుదేశం నాయకులకు కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఇవ్వాలి కదా మీరు అది కూడా అందిస్తే రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది మీరు చరిత్రలో చాలా మంది ఉంటారు నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఏదైతే తండ్రి ఆశయాల్ని నిలబెట్టాలి అని ఆ రోజు ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీలన్నీ కూడా కుమ్మకయ్యి ఒక వ్యక్తిపైన మీరు అక్రమమైన పోరాటం చేశారు అక్రమమైన కేసులు బనాయించారు ఆయన ఒక రోల్ మోడల్ ఎగ్జాంపుల్ 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు అనుభవించి మరి అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పటికీ కూడా ఆయన ప్రజల మనసులు గెలుచుకొని ఏ రకంగా పార్టీని స్థాపించి మరి ఇవాల ముఖ్యమంత్రి అయ్యి ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీని తీసుకొని వచ్చారు మీకు కూడా ఒక చరిత్ర ఉంది మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మరి ఎంటి రామారావు గారిపైన మీరు పోటీ చేస్తానని చెప్పేసి మీరు ప్రగల్బాలు పలికి మళ్ళీ అదే ఎంటి రామారావు గారి పార్టీలో జాయిన్ అయ్యి టీడీపీలో మరి ఆయన్ని ఏ రకంగా వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీ లాక్కుని మీరు ఆ కుర్చీలో ఎక్కిన దానికి కూడా ఒక చరిత్ర ఉంది మీరు చరిత్రలు చూసుకుంటే జగన్ మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి ఆయన పార్టీ స్థాపించుకొని ఆయన కాళ్ళపైన ఆయన నిలబడి ప్రజల మనసులను గెలుచుకున్నాడు మీరు దొడ్డిదారిన చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీ లాక్కుని ఆ కుర్చీ మీరు ఎక్కారు ఈ రెండు చరిత్రలు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గుర్తుకు చేసుకుంటున్నారు అనేది ఒకటి మీరు మర్చిపోబాకండి అని కూడా ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తున్నాను అంతే కాకుండా ప్రధానమైన ఇష్యూ ఇప్పుడు మొన్న అసెంబ్లీలో కూడా మన క్యాపిటల్ ఇష్యూస్ నడిచినాయి నేను ఇవాల ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్ కట్ గా తెలియపరిచే విధంగా ఇవాల అందరికీ కూడా తెలుసు రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ భారతదేశానికి మొత్తం తెలుసు మన రాష్ట్రము అన్యాయంగా విభజించబడింది మరి విభజించబడిన తర్వాత మీరు ఏ రకంగా ఎన్డీఏ ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లోకి 2014 లోకి వెళ్లి ఏ రకంగా అధికారంలోకి వచ్చారు మరి అమరావతిని క్యాపిటల్ గా చేసుకుని సింగపూర్ చేసేస్తాము మరి రోమ్ చేసేస్తాము ఈ రకమైన మాటలు మాట్లాడి కేవలం గ్రాఫిక్స్ చూపించి మరి కాలయాపన చేసి కంప్లీట్ చేశారు మరి ఇవాల దేశంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వము అబ్సల్యూట్ మెజారిటీతో మరి ఒక 4 దశాబ్దాలుగా లేని విధంగా అబ్సల్యూట్ మెజారిటీతో వచ్చారు మరి ఇవాల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి మాక్సిమం ఏమైతే రాబట్టుకోవాలో అంటే ఒక పక్కన డిమాండ్ చేస్తున్నాము ఒక పక్కన రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక పక్కన పార్లమెంట్ స్థాయిలో మేము మాట్లాడి నమ్మది నమ్మది ఒక్కొక్కటి రప్పించుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి మరి ఇవాళ ఒక క్యాపిటల్ నిర్మాణం చేయాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కల ప్రకారంగానే చూసుకుంటే సుమారుగా 50,000 ఎకరాల పైచిలుకు ఫెర్టైల్ సాయిల్ బ్లాక్ కాటన్ సాయిల్ అంటే రోడ్డుకి ఒక 4-5 అడుగులు లో లైయింగ్ ఉన్న ఆ సాయిల్ని తీసుకున్నారు 3 పంటలు వచ్చేది మరి ఆ పంటలు ఉన్న సాయిల్ నిర్మాణం చేయాలి అని అంటే ఎన్ని లక్షలు కాదు కోట్ల క్యూబిక్ యూనిట్లు మట్టి ఫిల్ చేయాలా ఎన్ని ఆయన చెప్పిన లెక్క ప్రకారంగానే చూస్తే సుమారుగా నాకు తెలిసి ఒక 180,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే గానీ ఒక క్యాపిటల్ తయారు కాదు అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పరిస్థితులు
మరి ఇవాల్ నాకు నిజంగా రాష్ట్రం ఉన్న పరిస్థితులు చూస్తే అంత అమౌంట్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తారా ఒక క్యాపిటల్ నిర్మాణానికి గతంలో ఎన్నో క్యాపిటల్స్ జార్ఖండ్ గాని అదే విధంగా ఛత్తీస్‌గఢ్ గాని ఇవన్నీ కూడా క్యాపిటల్స్ అయినప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు మరి మీరు గాలి మేడలు కట్టి ప్రజలందర్నీ కూడా లోకి తీసుకుని వెళ్లిపోయి మాయా లోకంలో తీసుకెళ్లిపోయి ఇది చేస్తాను అది చేస్తాను వాస్తవం గ్రౌండ్ పొజిషన్ ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది మనం ఏదో మాయలో మేడలు కడదాము లేకపోతే ఏదో ఒక పిక్చర్ చూపిస్తా ఉంటాడు ఒక బాహుబలి ఇప్పుడు మన త్రిబులార్ వచ్చింది కదా ఆ టైప్లో చంద్రబాబు నాయుడు గారు పిక్చర్ చూపిస్తూ ఉంటాడు మరి ఇవన్నీ కూడా ప్రజలకి రియాలిటీలోకి తెలియాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా కూడా ఒక సిటీని మనం డెవలప్ చేయాలంటే బీట్ విజయవాడ కానీ గుంటూరు కానీ విశాఖపట్నం కానీ ఇలాంటి సిటీస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ క్యాపిటల్ కనుక ముందరికి వెళ్తే సిటీ గ్రో అవ్వేదానికి ఫాస్ట్గా ముందరికి వెళ్తుంది ఎప్పుడైనా కూడా ఒక ట్రైన్ కానీ కార్ కానీ ఒక 50 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే ఆ స్పీడ్ అందుకుని 100 కిలోమీటర్ స్పీడ్లోకి వెళ్ళడానికి ఈజీ అవుతుంది మనం అదే జీరో నుంచి స్టార్ట్ చేస్తూ మన దగ్గర అంత ఫ్యూయల్ లేదు ఇంధనం లేకపోయినా కూడా జీరో నుంచి స్టార్ట్ చేస్తూ ప్రజలకు నేను తీసుకొచ్చి బుల్లెట్ ట్రైన్లు వేసేసి నేను ఒక 200 కిలోమీటర్ స్పీడ్లో తీసుకెళ్ళిపోతాను అని మాయ మాటలు చెప్పడం అనేది అది మీ ఏజ్కి మీకున్న ఎక్స్పీరియన్స్కి కూడా తగదు అని కూడా ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు వికేంద్రీకరణ అనే అంశం తీసుకొని 3 క్యాపిటల్స్ అంశం తీసుకున్నారని అంటే ఆయన గ్రౌండ్ వాస్తవం రియాలిటీలోకి ప్రజలకు తెలియపరచాలి ఒకవేళ మనకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం తీసుకుని లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి తీసుకుని అదేవిధంగా మన కర్నూలు దగ్గర జ్యుడిషియరీ క్యాపిటల్ తీసుకుంటే ఈ రకంగా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ మరి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి మరి ముందరికి వెళ్ళాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన మనము అబ్సల్యూట్ మెజారిటీ నేషనల్ వైడ్ ఉన్నప్పుడు మన డిమాండ్ యొక్క పరిమితి కూడా లిమిటెడ్గానే ఉంటుంది అని కూడా వాస్తవ పరిస్థితులు మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తూ అయినప్పటికీ కూడా మన ఇవాళ రోడ్స్ నేషనల్ హైవేస్ అసలు ఏ రకంగా తీసుకుని వచ్చామనంటే నాకు తెలిసి దేశవ్యాప్తంగా నాకున్న ఎందుకంటే నేను స్టాండింగ్ కమిటీలో ఉన్నాను కాబట్టి ఆఫ్టర్ మహారాష్ట్ర తర్వాత అత్యధికమైన నంబర్ ఆఫ్ నేషనల్ హైవేస్ నంబర్ ఆఫ్ వర్త్ ఆఫ్ క్రోర్స్ తెచ్చుకున్న స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేటే అదేవిధంగా దాంతోపాటు సబ్సీక్వెంట్గా గుజరాత్ తెలంగాణ కూడా అదే రీతిలో నేషనల్ హైవే ఫండ్స్ వచ్చినాయి మొన్న కూడా నేను పార్లమెంట్లో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఫర్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ గురించి కూడా నేను ప్రస్తావన తీసుకున్నప్పుడు కూడా ప్రత్యేకించి మీరు ఏ రకంగా అయితే 20,000 crores శాంక్షన్స్ ఇనాగ్రేషన్స్ నితిన్ గడ్కరీ గారు విజయవాడ వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇనాగ్రేషన్స్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మనకి ఇంకా రావాల్సిన మెయిన్ రోడ్స్ ఏమేమి ఉన్నాయి ఈ వన్నాట్ల గురించి కూడా ప్రస్తావన తీసుకున్నాం ముఖ్యంగా కొవ్వూరు గుండుగోలన్ రోడ్ చూస్తే ఎంత అద్భుతమైన రోడ్డు ఉందో ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్స్ అదే రకంగా ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ రోడ్డు కూడా 5 ప్యాకేజెస్ కిందన ప్రారంభమైనవి అది కూడా లిమిటెడ్ పీరియడ్లోనే ఒక 2 ఇయర్స్ స్పాన్లోనే మన పర్యవేక్షణలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో అవి కూడా కంప్లీట్ చేస్తాం మరి రాజమహేంద్రవరం యొక్క బ్లాక్ స్పాట్స్ గురించి కూడా ప్రస్తావన చేశాను అవన్నీ కూడా మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను దాని తర్వాత ఇమీడియట్గా అధికారులు నా దగ్గరికే వచ్చి మీకు ఏమేమి బ్లాక్ స్పాట్స్ దగ్గర ఫ్లైఓవర్స్ కావాలి అని నా దగ్గర లిస్ట్ రాసుకుని మరీ వెళ్ళిన పరిస్థితులు అంటే పార్లమెంట్లో మన యొక్క ప్రాబ్లమ్స్ గురించి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ గురించి ప్రస్తావిస్తే ఎంత యాక్షన్ తీసుకుంటారనేది నాకు అప్పుడు అర్థమైంది
అంటే ఆ రకంగా మొత్తం బ్లాక్ స్పాట్స్ అన్ని తీసుకొని నాకు ఇలా ఫలానా ప్లేసెస్ లో ఫ్లైఓవర్స్ కావాలి అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. దాన్ని ఇమీడియట్ గా ప్రపోజల్ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి పంపించి అంటే ఆర్ఓ లెవెల్ నుంచి ఇక్కడ నుంచి పంపించి కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. మరి మొన్న నిజంగా బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతూ ఉన్నారు, అసలు ఎంత హాస్యాస్పదం అంటే మరి ఆయనకి వయసు పెరిగింది, మరి పెద్ద తరహాగా హుందాగా నిజాలు మాట్లాడాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఏంటి వాళ్ళ గవర్నమెంట్లో మోరంబూడి ఫ్లైఓవర్ శాంక్షన్ అయితే ఆ మోరంబూడి ఫ్లైఓవర్ నేను ఔటర్ రింగ్ రోడ్ తెచ్చానని చెప్పి మోరంబూడి క్యాన్సిల్ చేశారని చెప్పారు. మన ఎవరో మీడియా మిత్రులు ఎవరో పంపిస్తే చూసా, అది ఎన్ని అబద్ధాలు ఎట్లా మాట్లాడతారో అర్థం కాల. అసలు నేను మొత్తం దీని స్టోరీ చెప్పాను, మోరంబూడి స్టోరీ మీకు ఆ జీవో కాపీ కూడా ఐ మీన్ శాంక్షన్ కాపీ కూడా ఇస్తా. ఔటర్ రింగ్ రోడ్తో పాటు మోరంబూడి ఫ్లైఓవరు, అదేవిధంగా గ్యామన్ బ్రిడ్జ్ దగ్గర ఫ్లైఓవర్, గ్యామన్ సెంటర్ దగ్గర ఫ్లైఓవరు అంటే దివాంచరు, ఇవన్నీ ఫ్లైఓవర్స్ కూడా దాంతోపాటు ఒక క్లియర్ శాంక్షన్ కాపీ ఇచ్చారు నార్త్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవే. మరి మీరు ఆ కాపీ చూసి మాట్లాడారో లేకపోతే రాజకీయంగా విమర్శలు చేయాలని మాట్లాడారో, మరి మీ వయసుకి అది హుందాగా ఉండదు అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇంకొక ప్రధానమైన అంశము రాష్ట్రానికి, నేను ఇందాక చెప్పాను కేంద్ర ప్రభుత్వం దగ్గర పార్లమెంట్లో మాట్లాడితే ఇదే కానివ్వండి, మినిస్ట్రీ లెవెల్లో అయితే మాట్లాడితేనే కానివ్వండి, మరి క్యాబినెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సౌత్ కోస్టల్ జోన్ని మరి ఆమోదం తెలుపుతూ ఆ ల్యాండ్ ఎక్కడైతే ఆ కోస్టల్ జోన్ తీసుకుని వస్తారో ఆ ల్యాండ్ని కూడా ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. మరి ఇదంతా విజయము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయం కాదా అని అడుగుతున్నారు. మరి వాళ్ళు ఫస్ట్లో రైల్వే జోన్ ఇవ్వడానికి లేదు, చాలా ఉన్న ఎగ్జిస్టింగ్ జోన్స్నే డిలీట్ చేసిన పరిస్థితులు, మరి రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి మీరు రైల్వే జోన్ ఇచ్చి తీరాలి అని మేము డిమాండ్ చేసాము, మినిస్టర్ లెవెల్లో డిమాండ్ చేసాము, పార్లమెంట్లో చేసాము, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కూడా చేసినప్పుడు, మనకంటూ ఒక ప్రత్యేకమైన రైల్వే జోన్ని సౌత్ కోస్టల్ రైల్వే జోన్ని కూడా మరి కేంద్ర కేబినెట్ ఆమోదించింది అని అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల యొక్క కృషి అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా రైల్వే మినిస్టర్ గారికి అశ్విని వైష్ణవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది కాకుండా మరి ఎన్నో అంశాలు చూస్తే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి వీళ్ళు అసెంబ్లీలో దుమారం లేపుతున్నారు తెలుగుదేశం పార్టీ బ్రాండ్ల గురించి, ఏదో మందు బ్రాండ్ల గురించి దుమారం లేపుతున్నారు. నేను ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారి తెలుగుదేశం గవర్నమెంట్లో బెల్ట్ షాపులు, వీధికో బెల్ట్ షాప్ ఉండేది, బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేవి, ఈ చిన్న చిన్న బాటిల్స్ అమ్మిన పరిస్థితులు ఉండేవి. మరి ప్రతి వీధి చివరి కూర్చుని మరి తాగుబోతులు అందరూ రాష్ట్రంలో మరి ఇంత మంచి పనులు చేస్తున్నా కూడా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా అని అడుగుతున్నాము. గత ప్రభుత్వంలో మీరు వీధికో బెల్ట్ షాప్ పెట్టి గ్రామానికి ఒక 4-5 బెల్ట్ షాపులు పెట్టి మీరు మీ నాయకులు అందరూ కూడా సంపాదించుకునే పరిస్థితుల్లో ఇవాళ గవర్నమెంటే పూర్తిగా టేకప్ చేసి మరి ఈ అంశాలన్నీ కూడా తీసుకుంటున్నారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ అంటాడు ఏదో ప్రెసిడెంట్ మెడల్ అంటాడు, లేకపోతే ఇంకేవో పేర్లు చెప్తున్నాడు. మరి ఇవన్నీ కూడా జీవోతో సైతము మీరు హయాంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ బ్రాండ్లకు పర్మిషన్లు ఇచ్చారు. ఇవాళ నాకు ఒకటి అర్థం కాదు, ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. లిక్కర్ అనేది ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏదైతే గవర్నమెంట్ టేకప్ చేస్తుందో అదే క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి.
దానికి పేర్లు రకరకాల పేర్లు అట్రాక్టివ్ పేర్లు వాళ్ళకి నచ్చినట్టు ఆ కంపెనీలో వాళ్ళు పెట్టుకుంటారు అంతే సోషల్ మీడియాలో మీరు ఏదో ప్రజల్ని తప్పుదారి పట్టిద్దామన్నంటే అది కుదరని పని ఎందుకంటే ఆ లిక్కర్ క్వాలిటీ ఒకటే ఆ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అని చూస్తారు దానిపైన లేబుల్ వేసుకోవడం అనేది ఇంకా కంపెనీ వాళ్ళు చేసుకుంటారు అదే రకంగా మరి ప్రజలందరికీ కూడా తప్పుదారి పట్టిస్తూ వీళ్ళే ఏవో ఖాళీ బాటిల్ తీసుకుంటారు దాన్ని తీసుకొచ్చి స్పెషల్ స్టేటస్ అని వాళ్ళే అతికిస్తారు వాళ్ళే అతికిచ్చి అది తీసుకెళ్ళేమో ఒక థర్డ్ గ్రేడ్ చీప్ పాలిటిక్స్ ని మరి లోకేష్ గారు శ్రీకారం చుడుతున్నారు ఆయనకి ఎంత టాలెంట్ ఉందనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు మరి ఆయన్ని పేర్లు కూడా ఏ రకంగా పిలుస్తారు అనేది కూడా ప్రజలకు తెలుసు ఇంకొకటి మన రాజమహేంద్రవరంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ ని రాజమహేంద్రవరానికి ఎంచుకున్నందుకు గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి అదే విధంగా టూరిజం అండ్ కల్చర్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి రాజమండ్రి ప్రజల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ రెండు రోజుల ఫంక్షన్ కూడా చాలా అట్టహాసంగా మరి నిన్న చూసినట్లయితే రాత్రి 12:30 దాకా కూడా మరి సాక్షాత్తు ఒక సెంట్రల్ మినిస్టర్ కూర్చుని ఆ కార్యక్రమాన్ని నడిపించారని అంటే బహుశా ఎక్కడ కూడా జరగవు మరి వాళ్ళకున్న అంకిత భావము నిబద్ధత మన తెలుగు సాంప్రదాయం మన భారత సాంప్రదాయం పట్ల ఏ రకంగా ఉంది అని కూడా ఈ ఒక సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా మరి తెలియపరుస్తున్నా అంతే కాకుండా మన రాష్ట్రానికి రాజమహేంద్రవరానికి సంబంధించి ఒక మ్యూజియం ని సైన్స్ మ్యూజియం ని ఒక ఆల్మోస్ట్ ఒక 20 అండ్ ఆడ్ క్రోర్స్ గతంలో శాంక్షన్ చేశారు అది కూడా బొమ్మూరు దగ్గర కంప్లీషన్ కి సిద్ధంగా ఉంది ఇంకొక 2 మంత్స్ లో అది కూడా కంప్లీట్ చేస్తాం ఆ సైన్స్ మ్యూజియం కూడా ఏంటంటే స్టూడెంట్స్ అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తాము దాంతో పాటు మన మ్యూజియం ఏదైతే రాళ్ళబండ సుబ్బారావు మ్యూజియం ఉందో అది కూడా 15 కోట్ల రూపాయలకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ పంపించాము అది కూడా శాంక్షన్ తెచ్చుకొని నిన్న కిషన్ రెడ్డి గారితో కూడా చెప్పాను అక్కడ ఏదైతే సైన్స్ మ్యూజియం ఉందో అక్కడే మనము ఈ మ్యూజియంను కూడా తీసుకురావడం వలన స్కూల్ పిల్లల్ని కాలేజ్ పిల్లల్ని అందరినీ కూడా కంపల్సరీ విజిట్ ఫర్ ఆల్ దీస్ ఎగ్జిబిషన్స్ అని ఒక టైప్ కింద చేసుకుంటూ మేము తీసుకెళ్లాలని అనుకుంటున్నామని కూడా చెప్తూ ఎందుకంటే 365 డేస్ అక్కడ స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్ అక్కడ విజిట్ చేసే విధంగా దానికి కూడా ఒక్కొక్క స్టూడెంట్కి ఒక నామినల్గా మెయింటెనెన్స్కి ఒక 5 రూపీసో 10 రూపీసో పెట్టి విజిట్ చేసి వాళ్ళకు కూడా మన హిస్టరీ గురించి అదేవిధంగా సైన్స్ గురించి తెలిసే విధంగా మరి తీసుకురాబోతున్నాం అని కూడా తెలియపరుస్తూ వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశా మన పోలవరం ప్రాజెక్టు ఇక్కడ నిర్మాణం చేస్తున్నాము దాన్ని కూడా ఒక రెప్లికా అక్కడ తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటి ఏ రకంగా కాఫర్ డ్యామ్ ఉంది ఏ రకంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఉంది స్పిల్వే ఏ రకంగా వెళ్తుంది ఇవన్నీ కూడా స్టూడెంట్స్ తెలిసే విధంగా అక్కడ తీసుకురావాలి మనకి ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ ఇండస్ట్రీ ఏ రకంగా రిఫైనరీస్ ఉన్నాయి అవన్నీటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి రిప్లికాస్ తీసుకురావాలి అని కూడా వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే ఆ సైన్స్ మ్యూజియం కూడా ఈ కల్చర్ డిపార్ట్మెంట్ అండర్లోనే వస్తుంది కాబట్టి ఆయన కూడా ఇవన్నీ కూడా స్వాగతించి అధికారులు కూడా ఆదేశిస్తామని కూడా మరి చెప్పడం జరిగింది ఇవి కాకుండా ప్రధానంగా మరి కొత్త జిల్లాలు చూస్తే 26 జిల్లాలతో రాజమహేంద్రవరము నాకు తెలిసి స్టేట్లోనే రాజమండ్రి పార్లమెంటు అంటే తూర్పుగోదావరి జిల్లా కిందన పేరు వస్తుంది స్టేట్లోనే వన్ ఆఫ్ ద కీ అండ్ ప్రామినెంట్ జిల్లాల కిందన అటు వెస్ట్కి ఇటు ఈస్ట్కి సంబంధించి తయారవబోతుంది రేపు భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫండ్స్ ఏవి కూడా వెనక్కి వెళ్లకుండా ప్రతిదీ కూడా యూటిలైజ్ చేసుకునే విధంగా మరి నిర్ణయాలు తీసుకుంటూ మరి ముందుకు వెళ్ళబోతున్నామని కూడా మరి తెలియపరుస్తూ ఇన్ని ప్రధానమైన అంశాలతో పాటు మరి లోకల్గా ఇష్యూస్ దగ్గరకు వచ్చినట్టయితే ఈ యొక్క రౌడీ షీటర్స్ గురించి బ్లేడ్ బ్యాచ్ల గురించి
కొంతమంది నాయకులు పెంచి పోషించే నాయకులు మరి మాట్లాడుతా ఉంటే ఎంత బిడ్డోరంగా ఉండనంటే ఎవరు ఎడ్యుకేటెడ్ ఎవరు ఇంటెలెక్చువల్ గా ఉంటారు ఎవరు ట్రూ ఫెయిర్ గా ఉంటారు అనేది ప్రజలకు తెలుసు కొంతమంది మాట్లాడుతా ఉంటారు వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళ వెనకాల తిరిగేవంతా కూడా హాఫ్ నిక్కర్ గాళ్ళను బ్లేడ్ బ్యాచ్ గాళ్ళు వాళ్ళు తిరుగుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇవాల్ చెప్తున్నా ముఖ్యంగా పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎవరు ఎంతమంది మీద అయితే మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతమంది పైన మీరు రౌడీ షీట్స్ తీయించారు ఎంతమంది పైన పీడీ యాక్ట్లు కట్టించారు అని అంటే మీకు పెద్ద నంబర్ కనబడదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్గా నెంబర్ ఆఫ్ రౌడీ షీట్స్ ఓపెన్డ్ ఇన్ ది ఇయర్ 22 దాకా చూస్తే 119 మంది పైన రౌడీ షీట్స్ తీయించాం ఇది రికార్డ్ ఆన్ రికార్డ్ అది కాకుండా ఎంతమందిని అరెస్ట్ చేశామని అంటే 161 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు ఇంత ఉండి కర్టైల్ చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా ఉన్నాయి టోటల్గా మరి మనం చూస్తే ఎన్ఫోర్స్మెంట్ దగ్గర నుంచి కూడా చూస్తే ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కట్టింది సుమారుగా 1900 పైన ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కట్టాము ఇట్లాగా మనం స్టేషన్ వైజ్ మనం చూసుకున్నట్టయితే మొత్తం మీద టోటల్గా 452 రౌడీ షీట్స్ తీయించి ఇన్క్లూడ్స్ 76 మెంబర్స్ హైపర్ యాక్టివ్ పర్సన్స్ అంటే హైపర్ యాక్టివ్ పర్సన్స్ అంటే ఇంకా బ్లేడ్ బ్యాచ్ టైప్ అన్నమాట అలాగా 76 మంది ఉన్నారు వీళ్ళందరి పైన ఉక్కుపాదంతో మరి అణగదొక్కుతూ ఉన్నాం ఒకసారి మీడియా మిత్రులకు కూడా గతంలో గుర్తు ఉండే ఉంటుంది రాజకుమారి గారు ఎస్పీ కింద ఉన్నప్పుడు ఆమె ఒక రెక్కీ చేసింది రెక్కీ చేస్తే పచ్చబొట్లు చేతిపైన పచ్చబొట్లు ఎవరి పేరు మీద ఉన్నాయి ఆ రెక్కీ చేస్తే ఒక ప్రబుద్ధుడి పేరు మీద ఆ పచ్చబొట్లు ఉన్నాయి అంటే వీళ్ళందరినీ కూడా తీసుకుని ఉంటే వీళ్ళంతా కూడా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా కలిపి ఆ పచ్చబొట్లు వేసుకున్న పరిస్థితులు దాని తర్వాత ఆ రెక్కీ తెలిసిన తర్వాత ఆశ్చర్యపోయారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈ రకంగా ఉంటుందని మళ్ళీ వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని పచ్చబొట్లు చెరిపించుకున్న పరిస్థితులు ఈ రాజమండ్రి నగరంలో మరి పొలిటీషియన్స్ కింద చలామణి అవుతున్నారు అని అంటే సిగ్గుచేటు ప్రజలందరినీ కూడా గమనించమని నా దగ్గరికి ఎవరైనా ఈ రకమైన బ్యాచ్ కనుక వస్తే నేను ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తాను నా దగ్గరికి రావద్దు అని చెప్తాను ఒకవేళ నిజంగా వాళ్ళు పశ్చాత్తాపడి మేము మారుతామని అంటే నేను వాళ్ళని తీసుకొచ్చి ఒక ఎగ్జాంపుల్ కింద ప్రజలకు చూపిస్తాను ఇది ఒక ట్రూ పొలిటీషియన్కి ఉండే లక్షణాలు అంతే తప్పితే మనం ఒక బ్లేడ్ బ్యాచ్ని వేసుకుని తిరుగుతా లేకపోతే రౌడీ షీటర్ని వేసుకుని తిరుగుతా ఉంటే ప్రజలు ఎవరు కూడా ఆమోదించరు ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ మీడియాకు అందరికీ కూడా నేను ఈ యొక్క రికార్డ్స్ ఇస్తాను ఎంతమంది పైన పీడీ యాక్ట్లు కట్టించాము రౌడీ షీట్స్ కట్టించాము అదేండి ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవమే దాని గురించే రాజమహేంద్రవరము ఈ యొక్క పార్లమెంట్ కూడా కమిషనరేట్ కూడా మేము ప్రపోజ్ చేయడం జరిగింది వాళ్ళకి కూడా కమిషనరేట్ రాగానే ఒక మెజిస్ట్రల్ పవర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా అదనపు డ్యూటీస్ అదనపు పవర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ప్రపోజ్ చేస్తున్నాము ఇప్పుడు ఒక్కటే నేను ఎస్పీ గారితో మాట్లాడినా లేకపోతే ఎవరికి మేము చెప్పినా కూడా 0% టాలరెన్స్ ఇమ్మని చెప్తాము వీళ్ళు మా వ్యక్తులా లేదా ఇంకొకళ్ళ వ్యక్తులు అసలు చూడడానికి వీల్లేదు ప్రతి ఒక్కళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని మేము కోరుతున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇక్కడ ఎంపీగా ఉన్న సమయంలో ఇలాంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఇలాంటి ఎలిమెంట్స్ని ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండేదానికి లేదు మీరు అవసరమైతే నగర బహిష్కరణ కూడా చేయమని నేను విజ్ఞప్తి కూడా గతంలో కూడా చేసి ఉన్నాను నేను దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో టాలరెన్స్ అనేది లేదు
ఎవరు ఎవరు అదే చెప్పండి అదేనండి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ముందు ఫస్ట్ రూట్స్ దగ్గర నుంచి తీయాల్సిన అవసరం ఉంది నా యొక్క పోరాటం కూడా ప్రతిసారి కూడా నేను మీడియా ముందు చెప్పకపోయినా నా పోరాటం కూడా ముందర మీరు ఫస్ట్ రూట్స్ ని కట్ చేయండి రూట్స్ కట్ చేస్తే బ్రాంచెస్ రావు ఎప్పుడు కూడా నేను చెప్పేది కూడా అదే చెప్తున్నాను ఆ రూట్స్ ని కూడా త్వరలో కట్ చేసి లేకుండా చేసే విధంగానే ముందరికి వెళ్తాం అదేనండి ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా రాజమహేంద్రవరాన్ని అది నాకు తెలిసి ప్రపోజల్ వచ్చి ఉంటుందేమో కానీ ఏదైతే గ్రౌండ్ అయితే కాలా మీరు ఏదైతే అంశం చెప్పారో రాజమహేంద్రవరాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంచుకుని ఫస్ట్ ప్రోగ్రామ్ నేషనల్ వైడ్లో ఆజాదీగా అమృత్ మహోత్సవ్ ఫస్ట్ ప్రోగ్రాము దట్టు ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో మరి పెట్టారన్నానంటే రాజమహేంద్రవరానికి ఉన్న ప్రాముఖ్యత అది సో ఖచ్చితంగా నిన్న కూడా స్టేజ్ పైనే వారిని అడిగాను ద్వారకా తిరుమలకి మనం 85-83 crores ప్రపోజల్ పంపించాం దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయమని ఆయన కూడా స్టేజ్ మీద చెప్పారు ఆల్రెడీ శ్రీశైలము అన్నవరంకి సింహాచలంకి శాంక్షన్స్ చేశాము ఇది కూడా మేము త్వరలో శాంక్షన్ చేస్తామని సో ఇది కూడా శాంక్షన్ చేయించుకుని వాడపల్లి కూడా వెంకటేశ్వర స్వామిది కూడా అడగడం జరిగింది ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించుకుని మీరు ఏదైతే ఆ ఫిలిం చెప్పారో దానిపైన కూడా నేను దృష్టి సారిస్తాను అదేనండి ఒకటి బాధాకరం ఏంటంటే మీకు మరి మీడియాకు తెలుసో తెలీదో మన నేషనల్ టూరిజం బడ్జెట్ చూస్తే కేవలం 2,600 crores ఉన్నట్టుంది అంటే చాలా చాలా లిమిటెడ్ బడ్జెట్ మన దేశానికి టూరిజం బడ్జెట్ అది అదేవిధంగా కల్చర్కి నాకు తెలిసి 3,600 crores బడ్జెట్ ఉంది అంటే సంవత్సరం మొత్తం మీద అక్కడ ఉన్న ఆఫీసర్స్కి శాలరీస్ పోతే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్లో ఎంత డెవలప్ చేయగలుగుతారనేది ఇది ఒక ప్రశ్నార్థకం నేను ఇది పార్లమెంట్లో కూడా నేను మాట్లాడాను ఈవెన్ స్పోర్ట్స్ బడ్జెట్ కూడా 2,300 crores ఇవన్నీ కూడా బడ్జెట్స్ పెంచాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తున్నాము నిన్న వారికి కూడా మేము ఫ్లైట్లో వచ్చినప్పుడు కూడా నేను ఒక మా ప్రస్తావనలో చెప్పడం కూడా జరిగింది ఏంటంటే మీరు పీపీపీ మోడ్ని ఎంకరేజ్ చేయండి ఎవరైతే టూరిజం ఫస్ట్ డెవలప్ అవ్వాలని అంటే మీరు టాప్ ప్లేయర్స్ ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయో వాళ్ళు 100 crores అండ్ అబో 200-300 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తామని అన్నప్పుడు మీరు బ్యాంక్స్ దగ్గర నుంచి సబ్సిడీ ఇప్పించండి 4% ఇంట్రెస్ట్ రేట్కో 5% ఇంట్రెస్ట్ రేట్కో మీరు సబ్సిడీ ఇవ్వడం వలన అది తీసుకొచ్చి గ్రౌండ్ అవుతుంది ఒక పెద్ద కంపెనీ పెద్ద హోటల్ 5-star రిసార్ట్స్ వచ్చినాయి అంటే దాని నుంచి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ బతకడానికి అవకాశం ఉంటుంది మనం చిన్న చిన్న ఎంకరేజ్ చేసేదానికన్నా ఫస్ట్ టాప్ పెద్ద పెద్ద మనం ఎంకరేజ్ చేసి తీసుకొస్తే అవే తీసుకొచ్చి ఒక పెద్ద నెట్వర్కింగ్ తయారవుతుందని నేను చెప్పడం జరిగింది వారు కూడా దాన్ని అప్రిషియేట్ చేసి ఆ పాయింట్కు నోట్ చేసుకున్నారు సో ఇవన్నీ ఏంటంటే మనకు బడ్జెట్ లిమిటెడ్ ఉన్నప్పుడు మనకి ఏవైతే స్కోప్ ఉందో ఆ స్కోప్లో మనము ప్రావిజన్స్ గవర్నమెంట్ రూల్స్ తీసుకోవడం వలన ఈ రకంగా హెల్ప్ఫుల్ అవుతుంది సో డెఫినెట్గా ఈ పిచ్చుకులంక అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే 3-star లేకపోతే ఇంకోటి ఇచ్చేదానికి కాదు ఒక 5-star 7-star రేంజ్ రిసార్ట్స్ వచ్చే అంశము ఎందుకంటే చాపర్ మీద వచ్చినప్పుడు కూడా పలుసార్లు కూడా వారు పరిశీలించడం కూడా జరిగింది సో పిచ్చుకులంక ముఖ్యమంత్రి గారు నోటీసులోనే ఉంది సో దానిపైన కూడా గతంలో ఓబ్రాయ్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ చూపించారని తెలిసింది సో అది కూడా గ్రౌండ్ అవుతుంది మనందరికి కూడా తెలుసు ఈ 3 ఇయర్స్ కాలము ఏ రకంగా మనకి పాండమిక్లో ఇదైందో అంటే స్మార్ట్ సిటీ అనేది దేశవ్యాప్తంగా 100 సిటీస్ని ఒక స్కీమ్ కింద తీసుకున్నారు అది గతంలో తీసుకున్నారు హెరిటేజ్ సిటీ అంటే
హృదయ్ అని చెప్పేసి అది అర్బన్ అఫైర్స్ మినిస్టర్ తో పాటు కల్చర్ మినిస్టర్ తో సంబంధం ఉంది హృదయ్ దగ్గర నుంచి ఫండ్స్ రిలీజ్ అవుతాయి సో దానిపైన కూడా మేము స్టేట్ గవర్నమెంట్ నుంచి గతంలో వాణి మోహన్ గారు సెక్రటరీ ఉన్నప్పుడు ఈ ఒక మ్యూజియం ది ఒకటి హెరిటేజ్ సిటీకి సంబంధించి ఒకటి ఐడెంటిఫై చేయమని అదే విధంగా హావ్లాక్ బ్రిడ్జ్ ది కూడా యునెస్కో ఐడెంటిఫై చేయమని స్టేట్ గవర్నమెంట్ నుంచి మొత్తం అన్నీ కూడా ప్రపోజల్స్ వెళ్ళిపోయినాయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక్కొక్కటిగా మరి ఎక్కువ మాక్సిమం టైం నేను ఢిల్లీలో ఉంటే ప్రతి అంశాన్ని కూడా మరి పట్టుకొని ఒకటికి పది సార్లు తిరగడం వలన ఇవన్నీ కూడా శాంక్షన్స్ అవుతాయి సో నా ప్రయారిటీ అంతా కూడా ఈ డెవలప్మెంట్ ప్రయారిటీ మీద ఉంది సో 100% ఇవి కూడా సాధిస్తాము ఇంకొక అంశం కూడా మన కేంద్ర మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు కూడా ఒక అంశం ఏం చెప్పారంటే సేతు భారతం అని చెప్పేసి ఒక స్కీమ్ ఒకటి లాంచ్ చేశారు అంటే రాష్ట్రంలో ఉన్న ఎక్కడైతే బిజియెస్ట్ జంక్షన్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయో నాట్ ఓన్లీ నేషనల్ హైవేస్ బీట్ ఆన్ రైల్వే ట్రాక్స్ కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఆర్ఎన్బి రోడ్స్ కానీ అక్కడ కూడా మేము ఆర్ఓబీస్ ఆర్యూబీస్ కూడా ఇస్తామని చెప్పేసి వారు అనౌన్స్ చేశారు నిజంగా మేమందరం కూడా ఆశ్చర్యపోయాం మరి రాజమండ్రిలో ప్రధానమైన ఏమేమి అయితే ఉన్నాయో అవి కూడా మేము టేకప్ చేస్తాము ఈ బీటీ కాలేజ్ కూడా మెయిన్ దృష్టి ఉంది సో ఈ యొక్క స్కీమ్ లాంచ్ చేశారు కాబట్టి నేను ముందరే వెళ్ళి ఫస్ట్ నేనే పెట్టేస్తాం ఎందుకంటే నన్నయ్య యూనివర్సిటీలో కూడా కొత్తగా స్కీమ్ లాంచ్ చేశారు ఖేలో ఇండియాలో యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మరి 9 crore rupees ట్యాప్ చేశామని అంటే ఆఫ్టర్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్లో దట్టు రాజమండ్రికి తెచ్చిన వ్యక్తిని మనమే తీసుకుని వచ్చామని కూడా తెలియపరుస్తున్నా ఇది కూడా మరి అది ఆయన ఆరోపించింది బాగానే ఉంది మాట ద్వారా చెప్పారు అదేదన్నా పేపర్ ద్వారా చూపిస్తే ఇంకా గౌరవప్రదంగా ఎవిడెంట్గా ఉంటుంది కదా ఇప్పుడు అదే నేను చెప్తున్నాను సాక్షాత్తు అదే కాగ్ నివేదిక తీసుకురావాలి కదా ఆన్ పేపర్ చూపించాలి కదా నేను అదే అంటున్నా పెగాసిస్లో ఏ రకంగా సాక్షాత్తు బెంగాల్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి చెప్పింది చంద్రబాబు నాయుడికి ఏ రకంగా పెగాసిస్తో లింక్స్ ఉన్నాయనేది అవి మర్చిపోబాకండి అంటే ఆయన అధికారాన్ని చేతిలో పెట్టుకుని ఎట్లా దుర్వినియోగం చేశాడనేది ఒక లివింగ్ ఎగ్జాంపుల్ కింద చంద్రబాబు నాయుడు గారు కనబడుతుంది మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ ఇజ్రాయెల్ రిప్రజెంటేటివ్స్ ఏం చెప్తున్నారంటే మేము ఇండివిజువల్స్కి ఇవ్వము గవర్నమెంట్స్కే ఇస్తామని చెప్పి అంటే ఏ రకంగా జరుగుతున్నాయి పెగాసిస్ పైన కూడా మరి చర్చ చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా సత్సంబంధాలు ఈ రకమైన ఈ ఫ్రెంచ్ ఐటమ్స్తో ఏ రకంగా ఉన్నాయనేది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలని కూడా కోరుతున్నాం ఎలా వస్తారండి ఇప్పుడు పెగాసిస్ వాడేస్తే అధికారంలోకి వచ్చేస్తారా అంటే మొత్తం ఎన్ని మూలాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇవి చేయొచ్చో అన్నీ కూడా చేసేసారు అన్నీ చేసినా కూడా ప్రజా మద్దతు ముందర ఏ శక్తులు కూడా నిలబడవు ఎన్ని దుష్ట శక్తులు వచ్చినా కూడా ఆఖరికి గెలిచేది దేవుడే థ్యాంక్ యూ దేనికి ఏం లేదు 24 2 crore rupees
ఒరిజినల్ ముత్యాలు మీకు ఇస్తున్నందుకు 2000 రూపాయలు అంటే 6 మంత్స్ బ్యాక్ ఈ కంపెనీ స్టార్ట్ చేశారు సార్ కాకపోతే మన స్థానం सेक्यूरिटी डिपॉजिट रोज रोज की डमी मुत्याल अदे रोटेशन स्कैम अब बल्लार दूसरे असल अंदर को मे बल्लार बल्लार आड़े आड़ पुलिस दूसरी स्कैम अब बल्लार अच्छा आड़ राजमंड्री अड्रस अभी अड्रस अल फोन ट्रेस पलाना चोट उड़ाते अन्े अपार्टेंट मैं लाइफ क्लीनर गस्के मोडल क्लीनर एस्केपे कंप्लेंट इच्छे इतना मन पुलिस केस कटोर यानी वीलेम बल्लार कदम अपड़के बल्लार फोन ट्रेस बल्लार फोन ट्रेस इंटरने तरह गंटल करंट करे आपेशा वनकल एस्केप ఏదో వైట్ కార్ లో వెళ్ళిపోతున్నారు మీరు అంతా ఇక్కడ మేము అంతా గోకారం గేకారం అంతా మన ఏరియాలో మన రాజమండ్రిలోనే ఎక్కువ ఉన్నారు సార్ 79 మొత్తం 2 లక్షల అమౌంట్ ప్రతి ఒక్కరు డిపాజిట్ చేశారు సార్ సెక్యూరిటీ డిపాజిట్ అని కూడా డిపాజిట్ ఇచ్చారు కరోనాలో మేము చాలా మాసిపోయి సార్ ఎంతో ఇబ్బంది అంట మహిళల్ని టార్గెట్ పెట్టుకుని ఆఫీస్ లో నలుగురు అమ్మాయిలు పెట్టుకుని మీరు కూడా సింపుల్ ఇది కుచ్చితే 250 ఇస్తారని మీరు ఎలా అనుకుంటారు అంటే 10 డేస్ సార్ 10 డేస్ కి అమౌంట్ ఇచ్చారు అన్నాడు సార్ మీరు 250 అడిగారు సౌత్ ఆఫ్రికాలో ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పారు సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తుంది విజయవాడ నుంచి సౌత్ ఆఫ్రికా కామరూన్ వెళ్ళాలని చెప్పారు సార్ 11 రోజులు తీసుకోవాలి ఒక రోజు తీసుకోవడం కాదండి 10 రోజులు తీసుకోవడం ఇందుకని ఇస్తాను मोन स्काम चिट्टी राजमंड्री स्काम जो पुलिस अंत ऐक्टिव पीपल अंदर चाल बाधपड़ता है एसपी को
మొత్తం టోటల్ ఐటమ్ టోటల్ 69 మంది దగ్గర నుంచి ఎంత తీసుకున్నట్టు ఒక్కొక్క 2 కోట్లు సార్ 2 కోట్లు राज ఇది
కేసీఆర్ కదా రెండు రెండు ఇచ్చారు రెండు అట్లే రెండు అట్లే పది సంఖ్యలు ఇక్కడే ఉంది యూనివర్సిటీ సాయంత్రం ఉంటాయన్నారు ఆ ప్రోగ్రామ్ సార్ ఆశ్రమ్ స్కూల్లో కాకినాడ రికమెండేషన్ అవుతుందా అన్నారు మీరు ఒకసారి మాట్లాడారు మాట్లాడలేదు మాట్లాడారా మాట్లాడే బాగుంటుంది లోపల వెళ్ళిపోదాం ఎగ్జిస్టింగ్ అసోసియేషన్ ఉంది 3 ఇయర్స్ టైం ఉంది అది ఎలక్ట్రిసిటీ తోటి కలిసి ఒక అసోసియేషన్ పెట్టుకుంటారు లెక్కలు చూపించండి అని చెప్పి అందులో ఓనర్ అందులో ఓనర్ ఇంకో ముందు 10 ఏళ్ళు లేచి మనం మేమందరూ ఏదో వాడు ఎస్సీ అని అన్నామని చెప్పి టేస్ట్ పెడతామని చెప్పి వాటర్ బాటిల్ తీరేదా రెడీ ఉన్నారు రెడీ ఉన్నారు ఆప అందరినీ